హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా అమ్మాయి అమెరికా ముచ్చట్లు. నేను మీ జ్యోతి. ఇవాళ వీడియో ఏంటి అని చూసే ముందు, ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేసుకోండి. అప్పుడే నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే వీడియోవి నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తే మీరు వెంటనే వీడియో వాచ్ చేసేయచ్చు. ఇవాళ వీడియో ఏంటి అంటే, యూనివర్సల్ స్టూడియోస్లో మేము చూసినవన్నీ కూడా చూపిస్తున్నాను నేను. యూనివర్సల్ స్టూడియోలో బాగా ఫేమస్ ఏంటి అంటే సిములేషన్ రైట్స్. సిములేషన్ రైట్స్ అంటే ఏంటి అంటే, మనం 3D సినిమాస్ చూస్తాం తెలుసు కదా, మనం ఆ స్పెషల్ గాగల్స్ పెట్టుకుంటే స్క్రీన్లోంచి చేతులు వచ్చేసినట్టు, లేదా ఏమైనా ఉంటే మనం మీదకు పడుతున్నట్టు అలా ఉంటే, అలా అది 3D కదా, 4D కూడా ఉంటాయి అన్నమాట వీటిల్లో. ఇది జస్ట్ మనకి విజువల్గానే కాకుండా మనం కూర్చున్న సీట్ కూడా కదులుతూ నిజంగానే జరుగుతుంది అన్న ఇది వస్తుంది. ఆ లోపల ఎలా ఉంటుంది అంది షూట్ చేయకూడదు, సో నేను అదంతా కూడా చూపించలేదు. కానీ అసలు ఏమేమి చూడాలి, ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళైతే అసలు తీసుకోవాల్సిన కేర్ ఏంటి, అవన్నీ కూడా నేను వీడియోలో చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియో చూసేద్దామా. ఐటమ్స్ మనం క్యారీ చేయాల్సినవి ఒక ఎక్స్ట్రా మాస్క్, అలాగే శానిటైజరు. అక్కడ పార్క్ అంతా కూడా ఉంది కానీ ఒకటి మీ దగ్గర పెట్టుకోండి. అలాగే వాటర్ రైట్స్ ఉంటాయి కాబట్టి ఒక ఎక్స్ట్రా సెట్ ఆఫ్ డ్రెస్. అలాగే మనం మొత్తం నడిచేది ఉంటుంది కాబట్టి షూసు, ఒక ఐడి ప్రూఫ్, సన్ స్క్రీన్, అలాగే పాంచోస్. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇవి పాంచోస్ అంటారు, అది కూడా క్యారీ చేయండి. యూనివర్సల్ వాళ్ళకి సపరేట్గా ఒక రిసార్ట్ ఉంటుంది, అందులో స్టే చేసే వాళ్ళకి స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు బయట జనాల్ని ఎలా చేసేదానికంటే వాళ్ళని ఒక 1 అవర్ ముందు ఎలా చేస్తారు. అలాగే వాళ్ళకి ఎక్స్ప్రెస్ పాస్ ఉంటుంది, అదేంటో నేను మళ్ళీ చెప్తాను, అది కూడా ఫ్రీగా ఇస్తారు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టెంపరేచర్ చెక్ అవుతుంది, అది అయిన తర్వాత సెక్యూరిటీ చెక్, అంటే మన బ్యాగ్స్ అవన్నీ కూడా చెక్ చేస్తారు కదా, అదంతా అయిన తర్వాత మనం లోపలికి వెళ్ళి టికెట్స్ అవన్నీ కూడా తీసుకోవాలి. ఇదిగోండి టెంపరేచర్ చెక్ దగ్గరకు వచ్చాము. ఇప్పుడు టెంపరేచర్ చెక్ అయిపోయి ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు నేను ఒకటి చూపిస్తానండి, అదేంటి అంటే యూనివర్సల్కి వచ్చాము అని నోటితో చెప్పకుండా ఇక్కడ ఫోటో దిగి పెడితే తెలిసిపోతుంది మనం యూనివర్సల్లో ఉన్నామని. ఆల్రెడీ కనిపిస్తుంది చూడండి, గ్లోబ్ ఉంటుంది కదా యూనివర్సల్ అని, అక్కడున్నాము. మేము వెళ్ళిన టైంలో ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది, అక్కడ కనిపిస్తుంది కదా ఆ బోర్డు, అదేనండి. ఎవరన్నా కామ్కాస్ట్లో వర్క్ చేస్తుంటే వాళ్ళకి పర్ పర్సన్ 4 టికెట్స్ వస్తాయి ఫ్యామిలీకి అన్నట్టు. వాళ్ళే బయట వాళ్ళకు కూడా బుక్ చేయొచ్చు, అప్పుడు 30% ఆఫ్ వస్తుంది. కానీ ఒకటే ప్రాబ్లం ఏంటి అంటే, వాళ్ళు ఏ రోజైతే వెళ్తున్నారో మనం కూడా అదే రోజు ప్లాన్ చేసుకోవాలి. మాకు అలా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటు బుక్ చేసుకున్నాం మేము టికెట్స్. ఆ టికెట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇస్తారు, ఎలాగో ఆ అన్నయ్య వాళ్ళ నుంచి తీసుకుంటారని మేము ఎక్స్ప్రెస్ పాస్ తీసుకోవడానికి వెళ్ళాము. ఇందాక అదేంటో చెప్తాను అన్నాను కదా, అది వచ్చేసి ఇప్పుడు మనకి జనరల్గా ఇండియాలో ఎక్కడికన్నా వెళ్తే ఫ్రీ లైన్, 50 రూపీస్ టికెట్, 100 రూపీస్ టికెట్ అని ఉంటుంది కదా, అంటే క్యూని స్కిప్ చేసేసి తొందరగా వెళ్ళిపోవడానికి. ఈ ఎక్స్ప్రెస్ పాస్ కూడా అలానేనండి, స్పెషల్ లైన్ ఉంటుంది, పెద్ద క్యూస్ని స్కిప్ చేసేసి వెళ్ళొచ్చు. అది ఒక పర్టికులర్ కాస్ట్ అంటూ ఉండదు, రోజు రోజుకి మారుతూ ఉంటుంది. అలాగే టికెట్స్ కూడా 1 డే 1 పార్క్, 1 డే 2 పార్క్ అలా ఉంటాయి. మేము 1 డే 2 పార్క్ టికెట్స్ తీసుకున్నాం, అంటే ఒక్కరోజు 2 పార్క్స్ చూసేయచ్చు అన్నమాట. ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. యూనివర్సల్ది ఒక యాప్ ఉంటుందండి, ఆ యాప్ వేసుకుంటే దాంట్లో పలానా రైట్ దగ్గర ఎంతసేపు క్యూ ఉంది అన్నది క్లియర్గా ఇస్తాడు. ఆ యాప్ది లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో యూనివర్సల్కి వెళ్తుంటే అది డౌన్లోడ్ చేసుకోండి. యాప్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫుడ్ కూడా ఆ యాప్ త్రూనే ఆర్డర్ చేసుకోవాలండి. మనం ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత రెడీ అని వస్తే అప్పుడు మన రెస్టారెంట్లోకి అలౌ చేస్తారు. ఇంకా మనం మినియన్ రైడ్ దగ్గరికి వచ్చాం, ఇది ఫస్ట్ రైడ్ అండి. మేము సింగిల్ డేలో ఆల్మోస్ట్ చూసాము, కొన్ని స్కిప్ చేసాము. మేము ఆ స్కిప్ చేసినవి ఏంటి అన్నవి కూడా చెప్తాను నేను ఈ వీడియోలో. అక్కడ కనిపిస్తుంది చూడండి ఎక్స్ప్రెస్ అని, అది ఎక్స్ప్రెస్ పాస్ది స్పెషల్ లైన్. మామూలుగా అయితే ఈ రైడ్కి 1/2 అవర్ వెయిటింగ్ ఉంది, కానీ ఎక్స్ప్రెస్ పాస్ ఉన్న వాళ్ళు 10 మినిట్స్లో వెళ్ళిపోయారు. అంటే మేము ఒక 10 మినిట్స్లో లోపలికి వెళ్ళిపోయాము రైడ్ దాకా.
ప్రతి రైడ్ దగ్గర టెంపరేచర్ చెక్ ఉంది, అలాగే శానిటైజ్ చేసుకోమని వాళ్ళే శానిటైజర్ ఇస్తున్నారు. మినియన్కి ఆపోజిట్లో స్ట్రెక్ అని ఉంది, ఇది మేము స్కిప్ చేసాము, అంటే మాకు చెప్పిన వాళ్ళు అంత బాగోదు అని చెప్పారు, సో అది స్కిప్ చేసి మేము మినియన్స్ దైన తర్వాత ముందుకు వెళ్ళిపోయాము. యూనివర్సల్లో సిమ్యులేషన్ రైడ్స్ ఎంత ఫేమస్సో అలాగే రోలర్ కోస్టర్ రైడ్స్ కూడా అంతే ఫేమస్. నేను ఇందాక కామ్కాస్ట్ అని చెప్పాను కదండి, ఇక్కడ యూనివర్సల్లో కామ్కాస్ట్ ది ఆఫీస్ ఉంది, ఇదిగోండి అది. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్తున్న షో వచ్చేసి ది టునైట్ షో, జిమ్మీ ఫాలన్ది. ఎన్బీసీలో ఇప్పుడు కూడా షో వస్తుంది అది, ది టునైట్ షో అని. అది మనం కార్లో కూర్చుని న్యూయార్క్ సిటీ నుంచి మూన్ మీదకి వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి వస్తున్నట్టు ఉంటుంది. చాలా బాగుంది చూస్తానికి ఇది. ఇక్కడ యూనివర్సల్లో ప్రతి షోకి ఎగ్జిట్ దగ్గర ఒక స్టోర్ ఉంటుంది, అంటే ఆ షోకి సంబంధించినవి, బొమ్మలు కానివ్వండి, టీషర్ట్స్ మీద ప్రింట్స్, మగ్స్ మీద ప్రింట్స్, అలా అన్నీ ఉంటాయి. మనకు కావాలి అనుకుంటే మనం కొనుక్కొని గుర్తుగా తెచ్చుకోవచ్చు అవి. అక్కడక్కడ ఇట్లా డ్రెస్అప్ అయ్యి డెకరేషన్తోనే ఉంటారన్నమాట. వాళ్ళ చేతుల్లో కలర్ కలర్ బీడ్స్ ఉంటాయి, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క కలరు. మనం పాస్ అవుతున్న కొద్దీ అవన్నీ కూడా కలెక్ట్ చేసుకుని మెడలో వేసుకుని తిరుగుతూ ఉంటారు యూనివర్సల్లో ఉన్నంతసేపు కూడా. ఇప్పుడు వెళ్తున్నాం చూడండి, ఆవిడ చేతులు గ్రీన్ కలర్ ఉన్నాయి, ఆవిడ అందరికీ కూడా త్రో చేస్తున్నారు చూడండి. ఇంకా మనం నెక్స్ట్ వెళ్తున్న రైడ్ వచ్చేసి రివెంజ్ ఆఫ్ ద మమ్మీ. మమ్మీ సినిమా అందరం చూసుంటాం చిన్నప్పుడు. ఇది రోలర్ కోస్టర్ రైడ్ అవ్వటం వల్ల బ్యాగ్స్, ఫోన్స్ ఏమీ క్యారీ చేయకూడదు, చిన్న లాకర్స్ ఫ్రీ అండి. మన టికెట్ స్కాన్ చేసి అందులో వస్తువులు పెట్టుకోవచ్చు. పెద్ద లాకర్ అయితే $2 పే చేసి తీసుకోవాలి, మన కార్డ్ స్వైప్ చేయాలి. అక్కడ షో అయిపోయిన తర్వాత వెళ్ళి మనం అవి కలెక్ట్ చేసుకుని రావాలి. షో బయట ఇలా మమ్మీ లాగా డ్రెస్అప్ అయి ఉన్నారు వాళ్ళు, మనం ఫొటోస్ తీసుకుంటే పోజెస్ ఇస్తున్నారు, అలాగే మనతో ఫొటోస్ కూడా దిగుతున్నారు. ఇంకా నెక్స్ట్ మనం వెళ్తుంది ఆప్టిమస్ ప్రైమ్, బంబుల్ బీ, ట్రాన్స్ఫార్మర్స్ దగ్గరకండి. ఆల్రెడీ అక్కడ కనిపిస్తుంది కదా ఆప్టిమస్ ప్రైమ్ మీకు. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకైతే చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అసలు ఆ సిములేషన్ రైడ్స్ అన్నీ కూడా. ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్ది స్టోర్ అండి. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత రకరకాల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి మొత్తం కూడా, పిజ్జాలని, వెరైటీ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్వి కూడా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మనం ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్కి వెళ్తున్నాము. ఇన్ కేస్ మీకు టైం లేదు అనుకుంటే ఇది స్కిప్ చేసుకోవచ్చు, నాకైతే అంత సూపర్గా నచ్చలేదు ఇది. మేము ఎక్స్ప్రెస్ పాస్ ఉన్నా కూడా దీనికి 40 మినిట్స్ లైన్లో వెయిట్ చేసి మరీ చూసాము, ఇంతసేపు దీనికి వెయిట్ చేసామా అనిపించింది నాకు. ఆ మూవీలో మనం చూస్తాం కదా ఆ కార్స్, ఆ కార్స్వి ఇక్కడ అన్నీ కూడా డిస్ప్లే ఉన్నాయండి. మొత్తం అంతా కూడా ఒక కార్ గరాజ్లో ఉన్న ఫీల్ వచ్చేలాగా సెట్ చేశారు మొత్తము. షో నుంచి బయటకు రాగానే ఇక్కడ ట్రిపుల్ డెక్కర్ బస్ కనిపించిందండి. నా చిన్నప్పుడు డబుల్ డెక్కర్ బస్సెస్ ఉండేవి, ఎక్కాము, అది గుర్తొచ్చి భలే అనిపించింది. మీలో అసలు ఎంతమందికి అసలు డబుల్ డెక్కర్ బస్సెస్ తెలుసు, అసలు ఎక్కారా లేదా అని నాకు కమెంట్స్లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ మనం సిమన్స్ షో అన్న దానికి వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి ఆల్రెడీ చూసిన వాళ్ళంటే అన్నయ్య వాళ్ళు చూశారు, నాకు చాలా బాగుంటుంది, ఏది మిస్ అయినా కానీ ఇది మిస్ అవ్వద్దు అని చెప్పారు. నిజంగా చాలా బాగుంది, ఖచ్చితంగా చూడండి వెళ్ళినప్పుడు. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు, ది సిమన్స్ రైడ్ అని ఉంటుంది. టీవీలో ఈ షో చూసే వాళ్ళకి అయితే ఈజీగా క్యారెక్టర్స్ అన్నీ రిలేట్ చేసుకోగలుగుతారు, అదే చూడని వాళ్ళు అయితే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత గేమ్ ఆడితే ఆ పాయింట్స్ని బట్టి ఆ డాల్స్ ఇస్తారు కదా అవి ఉన్నాయి. ఇంక ఇప్పుడు నెక్స్ట్ మనం ఫ్యాంటసీ ల్యాండ్లోకి వెళ్ళిపోతున్నాము.
ఏంటా అనుకుంటున్నారా? హ్యారీ పాటర్ అండి. ఇదిగోండి వాల్స్ అన్నీ కూడా అలానే మనం ఆ మూవీలో చూస్తాం కదా, సేమ్ అలానే ఉన్నాయి. బిల్డింగ్స్ కానీ వాల్స్ కానీ అంతా ఇక్కడ స్టోర్స్లో మొత్తం హ్యారీ పాటర్ వాండ్స్, అలాగే బ్లాక్ కలర్ కోట్స్ ఉంటాయి కదా మూవీలో చూస్తాం మనం, అవన్నీ కూడా సేల్ చేస్తున్నారు. అలాగే హ్యారీ పాటర్ థీమ్ది రెస్టారెంట్ కూడా ఉంది. టూ బిగ్ లైన్ ఉందని మేము వెళ్ళలేదు. ఇప్పుడు అక్కడ డ్రాగన్ కనిపిస్తుంది కదా, ఆ బ్లాక్లో రోలర్ కోస్టర్ రైడ్ ఉంది. సిములేషన్ రైడ్ వేరే థీమ్ పార్క్లో ఉంది, అంటే ఐలాండ్ ఆఫ్ అడ్వెంచర్స్ అని ఉంటుంది యూనివర్సల్ స్టూడియోస్లోనే, అక్కడ సిములేషన్ రైడ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి రోలర్ కోస్టర్ రైడ్ ఉంది హ్యారీ పాటర్ది. ఈ ప్లేస్లో ఒక స్పెషల్ డ్రింక్ దొరుకుద్దండి, అది బయట ఎక్కడా కూడా దొరకదు. సో ఎవరైనా యూనివర్సల్ వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి అది. దాని పేరు వచ్చేసి బటర్ బీరు. ఇక్కడ రెస్టారెంట్ చూపిస్తున్నాను కదా, ఈ ప్లేస్లో దొరుకుతుంది అది. అది ఆల్కహాల్ ఏం కాదండి, నార్మల్ జ్యూస్ లాంటిదే. సో కంపల్సరీ ట్రై చేయండి మీరు. ఇందులో అక్కడక్కడ కొన్ని స్పెషల్ ప్లేసెస్ ఉన్నాయి. అదేంటి అంటే ఆ వ్యాన్తో ఎలా చేయాలి అని డైరెక్షన్స్ ఇస్తున్నారు. అలా చేస్తే ఆ డాల్లోంచి వాటర్ రావటం అలా ఉంది. ఇది అలాంటిది ఒక ప్లేసు, బటర్ బీర్ అని చెప్పాను కదా, దానికోసం చాలా పెద్ద లైన్ ఉంది, అంత లైన్లో నుంచి తీసుకున్నాను. ఇక్కడ చిన్న స్టేజ్లా ఉండి అక్కడ షోస్ చేస్తున్నారు, ఒక 1 అవర్కి ఒకసారి అన్నట్టు. ఇదిగోండి బటర్ బీర్ అంటే ఇలా ఇస్తాడు. ఇంకా నెక్స్ట్ మేము హ్యారీ పాటర్ ట్రైన్ ఎక్కడానికి వెళ్ళాము. అంటే ఈ పార్క్లో మావి సిములేషన్ రైడ్స్ అన్నీ కూడా అయిపోయాయి, ఇంకా నెక్స్ట్ పార్క్కి వెళ్తున్నాము, ఐలాండ్ ఆఫ్ అడ్వెంచర్స్. నేను చెప్పాను కదా మేము 1 డే 2 పార్క్ టికెట్ తీసుకున్నామని, ఇప్పుడు 2nd పార్క్కి వెళ్తున్నాము. ఈ హ్యారీ పాటర్ ట్రైన్లో కూడా ఏంటంటే అటు ఇటు స్క్రీన్స్ మీద మూవీలో సీన్స్ అవి మూవ్ అవుతూ ఉంటాయి. ఇది కూడా ఒక సార్ట్ ఆఫ్ సిములేషన్ రైడే. మొత్తం అన్ని రైడ్ల కంటే కూడా ఈ ట్రైన్ కోసం మేము ఎక్కువసేపు వెయిట్ చేసాము, 45 మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది లైన్లో. ఇదిగోండి ట్రైన్ దగ్గరకు వచ్చేసాము. ఆ మూవీలో ఉంటుంది కదా లగేజ్, అలాగే అవుల్స్ అవన్నీ ఉంటాయి కదా, అలా సెట్ చేశారు ఇక్కడ ఒక సెటప్. ఇక్కడ కనిపించే అవుల్ అయితే బొమ్మే కానీ నిజం దానిలానే అనిపించింది మూవీలో లాగా చూస్తానికి, ఆ కళ్ళు కొట్టుకునేవి అవన్నీ. ఇదిగోండి హాగ్వార్ట్స్ ఎక్స్ప్రెస్కి వచ్చేసాము మనము, ఇంకా ట్రైన్ ఎక్కడమే. ఇప్పుడు దాకా చూసిందంతా యూనివర్సల్ స్టూడియోస్ థీమ్ పార్క్. ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కి మనం ఐలాండ్ ఆఫ్ అడ్వెంచర్స్ థీమ్ పార్క్కి వెళ్తున్నాము. అది కూడా చూపిద్దామంటే వీడియో బాగా లెంతీ అవుతుందని ఇక్కడ వరకే చూపిస్తున్నాను. ఇలాంటివి ఇంకా చూస్తానికి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మిమ్మల్ని కలిసే వరకు స్టే సేఫ్.